హాయ్ హలో మిత్రులారా, నేను బేర్ గ్రిల్స్ తమ్ముళ్ లాంటోని. బేర్ గ్రిల్స్ ఇంగ్లీష్ ప్రజలకు ముద్దు బిడ్డ అయితే నేను మన తెలుగు ప్రజలకు ముద్దు బిడ్డని. తెలుగు జాతి తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుగు జాతి తీయదనం, తెలుగు జాతి గొప్పదనం. మిత్రులారా, ఈరోజు ఎంతో మంది అడవిలో తప్పిపోతారు, అక్కడి నుంచి బతికి బయటపడడం ఎలానో నేను ఈరోజు చూపిస్తా. ఇదే గాంధార్ కిలా, తెలంగాణలోనే అతి చిన్న అడవి. ఎందుకు చిన్న అడవి ఎంచుకున్నానంటే తెలుసా? పెద్ద అడవిలో అయితే నేను తప్పిపోతే మళ్ళా మంచిగా ఉండదు కాబట్టి. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని విశేషాలు ఏంటంటే, ఇక్కడ ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి. పిల్లి, ఎలక, కుక్క, చీమ, పంది, ఇలాంటి భయంకరమైన జీవుల నుండి మనం తప్పించుకొని బయటపడాల్సిందే. కానీ అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే, రక్తం పీల్చే దోమలు ఉంటాయి ఫ్రెండ్స్. ఐదు నుంచి ముఖ్యంగా మనం బయటపడాలి. ఓకే, కొంచెం ముందుకు ఇలానే సాగుదాం, కొనసాగుదాం. దానికైతే నడిచి నడిచి కాళ్ళు వస్తున్నాయి. ఇక్కడ వేడగా ఉంది కాబట్టి కొంచెం సేపు కూర్చుందాం. అలాగే నేను ఏమేమి సామాన్లు తెచ్చుకున్నాను ఒకసారి చూసుకుంటాను. ఫ్రెండ్స్, ఇంటికాడ నుంచి ఎందుకైనా మంచిది అనుకుంటాను, అంటే ఉట్టినే రాకుండా ఏదో ఒకటి తెచ్చుకున్నాను. మోటు పోయిన కత్తి, అగ్గిపెట్ట, ఓ ఇంకో అగ్గిపెట్ట, ఒక షూలేస్. షూలు అయితే లేవు కానీ లేస్ మాత్రం ఉంది. సన్ గ్లాసెస్ ఒకటే ఉంది. ఒక్కదాని నుంచైనా మనకు ఎండ నుంచి కాపాడుకుంటాం. ఇంకా ఓ అక్కడికి రాని వాచ్. ఓకే మిత్రులారా, ఇవి మనం లోపల పెట్టుకుందాం. లోపల పెట్టుకొని మనం ముందుకు కొనసాగుదాం. ఒకటే కాదంటే మనం బతకలేము. అందుకే ఇవన్నీ లోపల పెట్టుకొని మనం ముందుగా ఆహారాన్ని వెతుక్కుంటూ మన నాగరికత చేరుకోవాలి. మిత్రులారా, ఇప్పుడైతే మనం ఆహారాన్ని వెతుక్కోవాల్సిందే. అక్కడ చూసారా, అక్కడ నుంచి ఏదో తొంగి తొంగి వంగి వంగి నన్నే చూస్తుంది. నీ బర్ర కొంత తింటే అది అక్కడ నుంచి పారిపోద్ది రా. ఇగో నువ్వు పోయి కెమెరా పట్టుకో, నేను దాన్ని పట్టేస్తాను. ఓకే అన్న, ఓకేనా, పట్టేసావా? అంతే మిత్రులారా, ఇప్పుడు నేను పోయి దాన్ని పడతా అనుకో, ఈరోజు కడుపు నిండిపోద్ది, మనకు ఎనర్జీ దొరుకుతుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి దాన్ని పట్టేస్తా. నా శబ్దానికి అది పారిపోతుంది. నేను ఇప్పుడు ఏదన్నా ఆయుధాన్ని తయారు చేస్తా. నేను బాణం తయారు చేస్తా. ఓకే రండి, నేను ఒక బాణం తయారు చేస్తా. నా దగ్గర ఉన్న కత్తి తీసుకొని దానికైతే విల్లు తయారు చేసుకుందాం. అక్కడనే ఉంది ఆ జంతువు. ఇప్పుడు నేను దీంతో దానిపైకి దాడి చేస్తాను. నా గురి తప్పదు ఇప్పుడు. ఇది మంచ్ 30% ఎక్స్ట్రా చూసారా, ఇది దొరుకుతుంది అనుకోలే. చూసారా, డైరెక్ట్ హెడ్ షాట్, ఫ్రీ ఫైర్లో వాడుతుంది హెడ్ షాట్ అలాంటిది. కాకపోతే ఇది చాలా అత్యంత
ఖరీదైన జంతువు, అసలు దొరికనే దొరకదు. ఇది చూసారా, ఇలాంటి జంతువు దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదు. ఓకే మిత్రులారా, ఇప్పుడైతే మనకి జంతువు దొరికింది. ఈ జంతువుకి తాడు కట్టి కాళ్ళకి చేతులకి దీన్ని జేబులో వేసుకొని మనం నీటి కోసం అన్వేషిద్దాం. రండి. మీరు గుంట నక్కలను చూసుంటారు, కానీ దొంగ పాములను చూసారా? చూపిస్తా. ఆ పాములు దొంగతనం చేస్తాయి. అది ఏదో ఒక దొంగతనం చేసుకొని తీసుకొచ్చుంటాయి. దేవుని దయ వల్ల పట్టుకొని పోతా. ఆహారం దొరికింది, అలాగే ఈ దొంగ పాముల వల్ల మనకు దాహం కూడా దొరికింది. ఈ దొంగ పాముల వల్ల నాకైతే నీరు దొరికింది. ఇలానే మనం ఇక్కడ టైం గడిపి వెయిట్ చేయకూడదు, కొంచెం మనం ముందుకు సాగుదాం. అలాగే పొద్దుపోతుంది, టైం ఎంత అవుతుందో చూద్దాం. ఇది నేను వచ్చినప్పటి నుంచి ఆరే అవుతుంది, ఏం టైంలో ఏందో. ఓకే మనం ముందుకు సాగి అక్కడ కొంచెం విశ్రాంతి తీసుకుందాం. ఓకే మొత్తానికి అయితే నా దగ్గర తినడానికి జంతువు ఉంది, దీని కాళ్ళు చేతులు కట్టేసి పడేసాం. అలాగే జ్యూస్ కూడా ఉంది. ఇప్పుడు మనం దీన్ని కాల్చుకొని మాత్రమే తినాలి, ఎందుకంటే ఇది ప్రమాదకరమైన జంతువు. మనం ముందుగా అగ్గి చేసుకోవాలి, ఈ రాత్రికి ఇక్కడనే మనం బస చేసుకోవాలి. ముందు ఆదిమానవుడు ఇలాగే మంట చేసేవాడని మా తాత ఇప్పుడు ఇప్పుడు నేను ఈ చుట్టుకున్నంత పేర్చి ఇక్కడ మంట వేస్తాను. అయ్యా ఈ చెమటలకు మళ్ళా ఈ కుప్ప, ఈ ఎండిపోయిన కుప్ప అంతా మళ్ళీ తడిచిపోయిందిరా అయ్యా. నడుము వస్తాయి నా వల్ల కావడం లేదు. ఫ్రెండ్స్ ఎంట్రెన్స్లో గుర్తుందా, నాకు రెండు అగ్గిపెట్టలున్నాయి, మర్చిపోయానే. నువ్వు నా జీవితం ఆ గుడి నేను ఇప్పుడే చూసావా, ఎవడన్నా ఒక్క అగ్గిపెట్ట పెట్టుకొని బుగ్గగాడైతాడు, అసలు నేను రెండు అగ్గిపెట్టలు పెట్టుకొని బుగ్గ. ఓకే ఎట్లయితే అని మనమైతే ఇప్పుడు అగ్గి చేసుకుందాం. ఓకే చూసారా, ఇది ఉడికింది, ఇగో గుమ గుమలాడుతుంది. సూపర్ అమ్మాయి. ఏందరా కెమెరామ్యాన్ మిట్ట మిట్ట అవుతాను, ఇస్తుందా కొంచెం ఇస్తుందా అంటలేదు. నేను తీసుకొచ్చిన కెమెరామ్యాన్కు లేదు. ఓకే ఇందులో కొంచెం తీసుకో. అరే ఇడు కొంచెం అంటే మొత్తం తీసుకుంటున్నాడు, మెడల్ రాకూడదా. ఎలా ఉంది? ఇదేదో వింత జీవి జంతువు అబ్బా, మంచి కిక్కిచ్చింది. దీని రక్తం చాలా చిక్కగా ఉన్నది. నిన్న పని చేసుకుంటా. నువ్వు నీ పని చేసుకు. మనకైతే ఆహారం దొరికింది, అద్భుతమైన ఆహారం. ఇప్పుడు మనకు కడుపు నింపిన ఆహారానికి న్యాయం చేయాలి కాబట్టి మనం ఇక్కడ జ్యూస్ తాగుదాం. చూసారా బుసలు కొడుతుంది. ఆ పాము పుణ్యం చేసుకుంటేనే నాకు ఇలాంటిది దొరికింది. అబ్బా ఓ అమ్మో ఇదేంద్రా నా ఇంట్లో ఎక్కున్నాయి. సరే ఫ్రెండ్స్, ఏంద్రా మిడి గుడ్డ వేసుకొని అనేది వస్తాను. ఓ సారీ ఫ్రెండ్స్, నేను కాదు నా కెమెరామ్యాన్. ఓకే మిత్రులారా, ఇప్పుడు చీకటి అయింది కాబట్టి మనం పడుకొని తెల్లారి వెళ్ళిపోదాం. దయ్యం కొంచెం వచ్చిన కదా నేనే. నీకు ఎవరు అయితే రా, ఆడ చెత్తు దోమలు తట్టుకోలేకపోతున్నారా అన్నా? నువ్వు వండుకో అన్నా, దోమలు పోవడానికి మన దగ్గర ఆయుధం కూడా ఉంది అన్నా. ఏం ఆయుధం రా? ఏంద్రా ఇక పీల్స్గా అన్నా ఊపిరితిత్తులు దాపైపోతాయి. ఓయ్ అమ్మ ఊపిరితిత్తులే అన్నా, పడుకో అన్నా నిద్ర. నీలాంటి ఓజోన్ పొరకు బొక్కడిపోతుంది, దాన్ని పట్టుకొని ఆగన్నా. అబ్బా దోమలు బాగుంటుంది రా. అరే
రే అన్న సంగీతానికి కొండలు బండలైనా కలుగుతాయి అన్న. ఏం చేస్తావు అన్న ఇప్పుడు? నేను ఒక పాట పాడతా అన్న. పాటలు పాడి బుల్లి దోమా, ఓహో బుల్లి దోమా, నీ కుట్టుడు కై వేచానే ఏ పాట వండు పీనెగుటూ మనం అన్ని రక్తాలు పీర్చవే భూమి మీద ప్రతి రోగం నీ వల్లే. ఏమైందా దోమలే కాదన్నా నేను కూడా తగ్గిట తగ్గిట 2-4 ఈ సీన్ నేను సపరేట్గా చేస్తున్నా, మా అన్నకు కూడా తెలియదు. ఈ సీన్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ గుడ్ మార్నింగ్ కిరణాలు అంతే అన్న. అన్నా అన్నా లే అన్న అన్నా అందులో మాలే మొత్తానికైతే అన్న సమయం 6 గంటలు అవుతుంది. ఎప్పటికీ 6 అవుతుంది అందరా. పోదాం పదండి ఇక ముందుకు. ఇటు ఇటు సైడే మనం కొనసాగించేది. ఓకే, గత గంటగా నడుస్తున్నాను. మొత్తం తలకాయ మాత్రం గిమ్మంటుంది. ఇక ఇలా తూర్పు దిక్కున వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్ చూసారా ఇది కంపు కంపు కొట్టింది. కానీ ఇక్కడ ఏయో అడవి మృగాలు ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. అవిటి కంట పడకుండా వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూసారా అక్కడ, జూమ్ చేయండి కెమెరా, జూమ్ చేయండి. అడవి పర్రెలు వాటి కంట పడ్డానో కనకరిస్తాయేమో, వెంట పడ్డానా కొరికేస్తాయి బా. అందుకే మనకద్దు కొంచెం దూరం దూరం నుండి మనం నీరు సముద్రం 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 వచ్చేసింది అంటే నాగరికత ఒక మనం దగ్గరలో ఉన్నాం. దూరం నుంచి చూసి నేను సముద్రం అనుకున్నాను. అది అది ఒక వాగులా ఉంది. అక్కడికి పోయి నేను చేపలు పట్టుకొని తినేసి నేను నాగరికతకు దగ్గర కాళ్ళు మాత్రం ఘోరాన్ని వస్తున్నాయి. నా వల్ల కావడం లేదు. ఏదో నాగరికతకు దగ్గరగా వచ్చాను అనుకున్న ఖుషి రాచినా కానీ నాకు ఆకలిస్తుంది. నేను ముందుగా గాలం ఏదైనా తయారు చేసుకొని చేపలు పట్టుకుంటాను. ఇదిగో గాలం తయారైపోయింది. ఇది ఈ హుక్కు మన చేపలు పట్టుకుంటే మనకు అయిపోయినట్టే. మనం ఈ రోజు కాల్చుకొని తింటాం. దీనికి ఈ పెండ దీంట్లో ఉన్న ఈ తెల్లదాన్ని చేపలు ఎక్కువగా ఇష్టపడతాయి. దీన్ని దీంట్లో కుచ్చి దాంట్లో కేసిరేద్దాం. చేపలు ఆటోమేటిక్గా చేస్తాం. కాండ్రకు చుముతాం అనుకో, మెల్లికి ఎక్కువ వస్తాయి. అది నమ్ముతుంది. ఫ్రెండ్స్ చూసారా పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి అనుకున్నాం. కాకపోతే పెప్సీ దొరికింది. పెప్సీ ఇంత పెద్ద మడుగులో పెప్సీ దొరకడం అంటే మామూలు విషయం కాదు. అసలే చిన్న నేను తాగి నా దాహం తీర్చుకొని నేను ఇంకా ముందరికి అడిగేస్తాను. అడుగులు వేసుకుంటూ వెళ్ళి నాగరికతను చేరుకుంటాను. ఇది దరిద్రంగా ఉంది అయినా పర్వాలే. ఇది చాలా ఘాటుగా ఉంది ఫ్రెండ్స్. మనం నాగరికతకు చేరుకున్నట్టున్నాం. ఒక్క నిమిషం, మీరు శబ్దం వింటున్నారా? ఎవరు బాక్స్ పెట్టుకుని ఎగురుతున్నారు. మనం నాగరికతను చేరుకున్నాం.
ఓకే మిత్రులారా, అడవిలో కాస్తే తప్పిపోతే మనం ఏం చేయాలో గుర్తుందిగా. మనకు పెప్సీలు, యాపిల్ ఫీజులు, ఇంకా మనకు పార్క్ 5 స్టార్ ఇలాంటివి దొరికితేనే తినండి, వేరేటివి తినకండి. ఎంతో ప్రమాదకరమైన ఉంటాయి జంతువులు. మనం నాగరికతకు చేరుకోవాలంటే ముందుగా నాగరికత వైపు నడవాలి. చూసారా మిత్రులారా, అడవి నుండి నేను ఎలా బయటపడ్డాను, అలాగే నేను నాగరికత చేరుకున్నాను. ఎంతోమంది ఉన్నారు. ఇలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.